अगर ये पौरुलंदर जो उड़ा भारत देश से जाति भारत जाति देश नेशन इधंता समस्या कुटुंब वाले व्यवहारस्ते अब दाखिल मन भारत देश मन मानवरंत सर्वजना सुखिनो भवन्तु अने माट अट्ला आ भावन वस्तु बसवेश्वर चुकी आ भावन अट्ठे కనీసం లింగం కట్టుకున్న వాళ్ళందరికీ కూడా సమానంగా ఉండాలి అనేటువంటి నేను పెద్ద క్రైస్తవుడి మత గురువుల సభ జరిగింది. రేవణగూరు 12 మంది విశ్వవ్యాప్తంగా తిరిగేటోళ్ళను క్రైస్తవ మత ప్రచారం చేసేవాళ్ళు హైదరాబాద్ లో గురింది. ఇంకా తెలుగు విశ్వలు ఏదన్నా ఇక్కడ మన సంగతి చెప్పడానికి కోసం వచ్చినప్పుడు వాళ్ళు పెద్ద విషయం చెప్పి వాళ్ళకి అందరికి చెప్పి ఒకటి చెప్పిన మమ్మల్ని చేయమంటావు అని అడిగిన ఆయన పెద్ద మంచి దాంట్లో చాలా ఇంకా గట్టే ఉంది గడ్డవారి ఇంత మమ్మల్ని ఏమంటారు మీరు అంతసారి అంత చెప్పిన ఉపన్యాసం కానీ మమ్మల్ని ఏం చేయమంటారు అని అంటే అలా ఏం లేదు మీతో చెప్పింది మేము మమ్మల్ని అందరినీ ఎవరెవరి మీరు క్రైస్తవులుగా మారుస్తున్నారు కనీసం వాళ్ళన్నా సమానంగా ఉండేటట్టు వాళ్ళు క్రైస్తవులు అయిపోయిన వాళ్ళు సమానంగా ఉండేటట్టు దాంట్లో ఈ కుల భేదాలు లేకుండా ఆ క్రైస్తవు అయిన వాళ్ళందరికీ కూడా తినడానికి తీసుకు ఇప్పుడు మన అయోధ్య మసీదు అంటే తిరుగుతాను కదా పెద్ద ఈ తుడకవాడు మహదీవుడైనా లేకపోతే ఈ హిందువుడైనా లేకపోతే ఈ క్రైస్తవుడైనా అటు సిక్కుడైనా ఇంకెవరైనా ఎవరైనా కానీ తమ తమ మత గురువులు నాయకులు కలిసి ఇగో మహమ్మదీవుల ప్రతి మహమ్మదీయుడికి ఇల్లు కట్టండి అందరు మహమ్మదీయులకు ఇల్లు రాంది మేము ఏ మసీదు కట్టము అని ఒక మాట అందరి హిందువులకు ప్రతి హిందువుకు ఇల్లు కట్టండి ఇల్లు ఏర్పాటు చేయండి మేము మందిరం కట్టము ప్రతి సిక్కుకు ఇల్లు లేది మేము గురుద్వారా కట్టము అని నాయకులను ఈ మత గురువులు కలిసి చెప్తారా చెప్పారు పది మందిరులు కూడగొట్టేనా మందిరం కట్టు 1000 మందిరాలు కూడగొట్టేనా పది మందిరులు కట్టు చర్చకు ఎవరికి అక్కడ యూరోప్ దేశంలో పట క్రైస్తవుల చర్చ ఓ మరి మహమ్మదీవుల చేతికి దిగోడు మహమ్మదీ ఆ బిల్డింగ్ ఒకటే బిల్డింగ్ ఒకటే ఒకే భవనం అది 17 సార్లు చర్చిలో అయింది మసీది తర్వాత ఫ్రాంకో వాడు డిక్టేటర్ ఇక్కడికి వస్తే దాన్ని మ్యూజియం పెట్టిండు ఒకే భవనాన్ని మీ కొట్లాట లోపల ఓ పది మధ్యలు ఓసారి మరి ఈ కొట్లాడుకున్న వాళ్ళందరికీ ఇల్లు లేదంటే లేదు ఆ సంగతి లేదు మరి వాడికి ఏమైనా అక్కర్లేదా ఆ దేవుడైన వాడికి ఏదైనా ఇల్లు అక్కర్లేదా ఇల్లు అక్కర్లేదా మనమా లేకపోతే మా దేవుడా మా దగ్గర ఏదో నేను ఎక్కడ పడ్డ ఉంటానా ప్రతి అడుగులో ఉన్నా నేను ఉన్నా అంటే వాడి అటువంటి రోడ్కి లేదే అడుగులు ఎక్కడ బీచులు వదలవుతావాళ్ళు ముళ్ళు అవుతావాళ్ళు ఇప్పుడు నువ్వు ఇక్కడ మేము నీ గౌరవం పెట్టడం ఇక్కడ విజయవాడ వేస్తున్నావు ఇక్కడనే కూర్చోవాలని మనం పెట్టుకోవాలి అక్కడ లేని వాడికేమో ఇవ్వడు పాత దేవుడు మాకు అప్పుడు ముందు ఒక రవి గారు ఒక భీమసింగ్ రామసింగ్ సవారికి అక్కడికి వచ్చేటువంటి అవే అంతే కదా గుర్రానికి ఏమో కష్టపడిన గుర్రానికి శరీరం నానబోసి దాన్ని మూతి కట్టడం తీసుకుపెట్టా తిరుమని ఎద్దుకేమో ఎడ్లకేమో మూతి బుట్టలు కట్టి వాటితో పని తీసుకుంటాడు అదేమన్నా గది వేస్తుందేమో ఆ కర్ర వేస్తుంది ఈ వేసు కష్టపడే ఎద్దుకేమో మూతి బుట్ట ఎమ్మెల్యే అయినటువంటి గుర్రం గారికి మహాకవి అయినటువంటి గుర్రం గారికి మూతి అంత దృష్టి చూడవు మరి అంత దృష్టి నీకు ఈ అవకాశం నిలబడతావా కొద్దిగా చూపు నాకు ఏ రాదు నేను చూస్తాను